ఇక ఈమెనైతే ఇలా దీపావళి చేసుకుంటుంది రెండో పేజు ఎటు ఏటువతి అమ్మా చిన్నాలి అయితుంది ఇక్కడ మంచిగా ముల్కనూరు సాహిత్య పీఠం ఏమో కానీ ఇప్పుడు అందే శ్రీ అందశ్రీ సార్ రాసినటువంటి ఆ నిపులవాగు సాహిత్యం తయారైతుంది ముల్కనూరు సాహిత్య పీఠులకనూరు సర్పజితే ఆ సాహిత్య పీఠాడు బట్టలు అయిపోయాడు కేసీఆర్ నమ్మి ఫస్ట్ పేజీ నటు ఆహా అచ్చా ఇగో నాలుగైదు పేజీలు ఫస్ట్ లా కొడుతుంది ఇవే ఇగో ఇదే ఇక మునుగోడు ప్రజలకు మిగిలేదు ఇది ఒక్కటే స్పెషల్ ఇంటర్వ్యూ వాళ్ళ కొడుకును వెళ్ళి ఎత్తుకుంది గ్రంథే వందేళ్ళ నిరుద్యోగం వంద రోజుల్లో ఎట్లా పోగొడతాం ప్రధాని మోడీ కొత్త రాగం అంట పసిడి పైకి పోతా ఉందట ఆస్ట్రేలియాలో తెలంగాణ తేజం స్టార్ క్యాంపీనర్ శల్య సారథ్యం ఇంకా జ్వరం తీసుకొని ఇంకా జ్వరం అంత కష్టపడితేనే పోలీసు కొలవాట ఓ యూపీలో గరలం తెలంగాణలో సుజలం ఈ హైటెక్ సిటీ కానే దరిద్రమైన నీళ్ళు వస్తున్నాయి సన్నాసి పత్రిక ఇదో దరిద్రమైన ఇంకో ఇంటింటికి ఆవు కాడ ఫ్రీగా వేస్తురా ఇంటింటికి కాడ ఇంటింటికి ఫ్రీగా వేస్తున్నారా పత్రిక నమస్తే తెలంగాణ వస్తున్నదా తొమ్మిది వేల మంది ఓటేసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే స్వాగతిస్తారంటే స్వాగతిస్తున్నామని మెజారిటీ ప్రజలు డెబ్బై ఆరు శాతం మంది చెప్తున్నారు పాస్ మార్కులు కూడా లేవు నీకు ఇక్కడ ఆ టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతా కేసీఆర్ బానిసలే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు దీన్ని మీరేమంటారు ఎస్ తొంభై ఒక్క శాతం మంది ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను సమర్థిస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కేసీఆర్ బానిసలే అని చెప్పినటువంటి దాదాపు ఇరవై ఒక్క వేల మంది ఓటింగ్ లో పాల్గొని చెప్పినటువంటి మాట